ప్రత్యక్షాలు రోజా గారిని మరి 4 రోజుల క్రితం అయ్యన్ పాత్రుడు గారు చాలా ఘోరమైన నీచ పదజాలంతో ఆయన మాట్లాడిన సంగతి మనం అందరూ చూసాం. ఆయనకైతే మేమందరూ పూర్తిగా అనుకుంటుంది ఏంటంటే ఆయన పిచ్చి పట్టిందని మేము భావిస్తున్నాం. ఒక మహిళను చూడకుండా అది ఇది అని మాట్లాడితే ఎంత నీచంగా మాట్లాడారంటే అసలు వాళ్ళు ఎంత ఆడవాళ్ళు ఉన్నారా లేదా అనేది మాకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పదజాలంతో కానీ మళ్ళీ మళ్ళీ ఆయన మాట్లాడితే విశాఖపట్నానికి సంబంధించిన మహిళా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదని ఆయన ఇంటిపైన దాడి కూడా చేస్తామని ఈ ప్రెస్ మీట్ ద్వారా హెచ్చరిస్తూ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి కానివ్వండి, ఇప్పుడు ఆయన తల్లియుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మహిళా పక్షపాతి, మహిళలకు సంబంధించినటువంటి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు క్యాబినెట్లో కూడా ముఖ్య ర్యాంక్స్ అన్నీ కూడా మరి మహిళలకు ఇవ్వడం జరిగింది, పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా మరి అటువంటి లక్షణాలు గుర్తుపించుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విశాఖపట్నానికి సంబంధించి మహిళలందరికీ కూడా పెద్దపీట వేయడం జరిగింది. అలాగే వాటి స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని వాళ్ళ కష్టపడిన తీరుని చూసి ఈరోజు రాష్ట్ర స్థాయికి పంపించడం జరిగింది. అలాగే మా సీనియర్ జనరల్ సెక్రటరీ గారు వెంకటలక్ష్మి గారు ఉన్నారు. ఇప్పుడు విశాఖపట్నానికి సంబంధించి ఇంకొక 3 జనరల్ సెక్రటరీని మరి ఎంపిక చేయడం జరిగింది. 1 బళ్ళా దళత గారు జనరల్ సెక్రటరీ, శ్రీదేవ్ బాబు గారు జనరల్ సెక్రటరీ, తర్వాత షబీరా గారు జనరల్ సెక్రటరీ అండి, తర్వాత యువశ్రీ గారు రాష్ట్ర మహిళా బిక్ సంబంధించి అధికార ప్రతినిధి. వీళ్ళందరి సేవలు తప్పకుండా పార్టీకి అవసరమని భావించి వీళ్ళ సేవలు ముందు ముందుకి వైఎస్ఆర్సిపి సంబంధించిన కార్యక్రమాలు అన్న వస్తున్నాడు జగనన్న రావాలని నినాదాలు కానివ్వండి, లేకపోతే నవరత్నాల కార్యక్రమాలను కూడా వీళ్ళు విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము భావిస్తాం. తప్పకుండా విశాఖపట్నం సంబంధించి మహిళా వింగ్ ఈ రాష్ట్రంలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా మేము కష్టపడతామని తెలియజేస్తాం.